ఒక సైరా నరసింహారెడ్డి అనేది మనకి ఎవరికి తెలియదు అసలు. ఆ సైరా నరసింహారెడ్డి మహాత్మా గాంధీని చూసాం, జవహర్లాల్ నెహ్రూని చూసాం, సుభాష్ చంద్రబోస్ని చూసాం. అలాంటి సైరా నరసింహారెడ్డి అనే వ్యక్తిని ఎవరి గురించి తెలియదు, మన పుస్తకాల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడా చూడలేదు. చిరంజీవి గారు చేసిన ఈ ప్రయత్నం ఒక స్వతంత్ర పోరాటం కింద తెలియని స్టోరీని మన ప్రజలకు తెలియజేశారు. ఇది కూడా ఒక చరిత్రలో పోని పోని ఎంతో గొప్పగా నిలిచింది. యాక్షన్ కానీ ఎపిసోడ్ కానీ తమిళం కేరళ సూపర్ గా తీసారండి. చాలా బాగా చేశారండి యాక్షన్. ఈ వయసులో కూడా చాలా బాగా చేశారండి ఆయన. అందరూ చూడాల్సిన సినిమా అంటారు, తప్పకుండా చూడాల్సిందే అండి. స్వాతంత్రం మామూలుగా లేదని మొత్తం చిరంజీవి తీసుకోలేదు గారు. మనసు పెట్టి ప్రాణం పెట్టి చేసిన సినిమా అండి. ఇలాంటి సినిమాలు ఆదరించాలి, చూడాలి. సినిమా చూడాలి, చూడాలండి. బాగా బాగుంది సెక్స్ ఉన్నంత మాత్రం మంచి సినిమా తీస్తారు. సూపర్ అదిరిపోయింది, చాలా బాగుంది సినిమా. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది సినిమా మీద? సినిమా మీద ఎక్సలెంట్ గా చేశారు అన్నమాట. ఈ సినిమా బాగోలేదని అన్న వాళ్ళు మనిషే కాదు, మనిషే కాదు. అయ్యో, ఈ దేశభక్తి రెండు నిజంగా దేశభక్తి ఉన్నవాడు అయితే కంపల్సరీ ఈ సినిమా రెండు మూడు సార్లు సినిమా చూడాలి. ఇప్పుడే సినిమా చూసాం అయ్యా, సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ మాట చిరంజీవి కెరీర్ లోనే చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చిరంజీవి అయితే చింపేశాడు బై యాక్టింగ్. మామూలు ప్రొడక్షన్ కూడా రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. హీరోయిక్ ఎలివేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఇంటర్వల్ ఫైట్ అయితే తల నరికేస్తాడు ఒకటి. నా టిక్టాక్ లో పెడుతున్నారు సైరా పాత్ అది అని వాళ్ళందరికీ తొడగొట్టి మరి చెప్తున్నా. సాహో కన్నా బెస్ట్ సినిమా ఇది. ఎవడో రికార్డులు బద్దలు కొట్టలేడు ఇది రికార్డులు. జే చాలా బాగుంది. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. లాస్ట్ వర్డ్ పవన్ కళ్యాణ్ అయితే హైలైట్. సూపర్ 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 సూపర్. చెప్పడానికి మాటలు రావట్లేదు అన్న. సూపర్ 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 అన్న. సూపర్ చాలా బాగా.